యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది ఈ సినిమా. తర్వాత చరణ్ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ ని లైన్లో పెట్టుకున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్తో అలవైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని సంక్రాంతికి కానుకగా వచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కమర్షియల్ సక్సెస్ ని సాధించింది. అల్లు అర్జున్ కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా ఈ సినిమా గొప్ప పేరు తెచ్చిపెట్టింది. మొదటి నుంచి కాపీ కథ అనుకున్నప్పటికీ అలా రిలీజ్ అయ్యాక ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక త్రివిక్రమ్ మరోసారి తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్తో చేయబోతున్నాడు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆయనను పోయి రావాలి హస్తినకు అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసి లుక్ ని రివీల్ చేశారు కూడా. అయితే ఈ సినిమా తారక్కు 30వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. అయితే రష్మిక మందన నటించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు ఒక పక్క. ఇక అలవైకుంఠపురంలో సినిమాకి ముందు ఎన్టీఆర్ పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత కమర్షియల్ హిట్ ను సాధించింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని చూపించిన విధానం సినిమాకి హైలైట్ గా నిలిచింది. అందుకే మరోసారి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఇలాంటి పవర్ఫుల్ సినిమా అనే అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాకి కొనసాగింపు అని అనుకుంటున్నారు కూడా. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయనను పోయి రావాలి హస్తినకు సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అరవింద సమేతకి ఆయనను పోయి రావాలి హస్తినకు సినిమాకి అసలు సంబంధం లేదని ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ చాలా జోవియల్గా చూపించబోతున్నారట. అయితే ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో ఇలాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ వర్కౌట్ అవుతుందా అది త్రిబుల్ ఆర్ తర్వాత అని తారక్ ఫ్యాన్స్ సందేహాలను వ్యక్తపరుస్తున్నారట.